అందరికీ నమస్కారం. చరిత్ర బోధనలో ఇచ్చిన కొన్ని భావనల గురించి ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనం భిన్నత్వంలో ఏకత్వము, సాహిత్య వనరులు, సాంస్కృతిక వారసత్వము, వాస్తుశిల్పం, కళలు మరియు మరెన్నో భావనల గురించి వినే ఉంటాం. చరిత్రకు సంబంధించి ఆధారాల జ్ఞానం కోసం ఇప్పుడు ఈ భావనను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మన పాఠ్య పుస్తకాల గురించి మనకి తెలిసి ఉండాలి, అలాగే క్షేత్ర పర్యటనకు వెళ్ళి ఉండాలి. చరిత్రకు సంబంధించి ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిలో న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యములు, సాహిత్య ఆధారాలు, పురావస్తు అవశేషాలు మరియు సాత్విక ఆధారాలు. న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యములు. మన దేశంలో పూర్వకాలంలో అనేక మంది రాజులు పరిపాలించారని మనకు తెలుసు. అయితే ఆ కాలంలో రాజులు వారి కాలం నాటి సాంస్కృతిక, మత, రాజకీయ, సాహిత్య విషయాలను వివరిస్తూ అనేక నాణ్యాలను ముద్రించాలని తెలుసు మనకు. ఉదాహరణకి యజ్ఞశ్రీ శాతకర్ణి వాడగుర్తుతో ఉన్నటువంటి నాణ్యాన్ని ముద్రించాడు. అది ఆ కాలంలో నౌకా వ్యాపారం జరిగిందని తెలుస్తుంది. అలాగే బంగారు నాణాలు, వెండి నాణేలు, రాగి నాణాలు చరిత్రలో ముద్రించేవారని మనం వినే ఉంటాం. ఇక తర్వాత సాహిత్య వనరులు. సాహిత్య వనరులకి వెళ్లేసరికి మనం ట్రావెల్ అకౌంట్స్ అంటే పర్యాటకులు రాసినటువంటి రచనల గురించి వినే ఉంటాం. సాహిత్య వనరులు మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి దేశీయ వనరులు, రెండు విదేశీ వనరులు. దేశీయ రచనలకు వచ్చేసరికి మన దేశంలో రాజుల కాలంలో మన దేశ కవులు ఆయా కాలం నాటి వివిధ విషయాన్ని వివరిస్తూ రాసినటువంటి రచనలు. ఉదాహరణకి కల్హణుడు రాసినటువంటి రాజతరంగిణి. ఇక విదేశీ రచనకు వచ్చేసరికి అనేక మంది పర్యాటకులు గాని లేదు విదేశాల నుండి అనేక పండితులు గాని మన దేశంలో వివిధ రాజుల కాలాల్లో సందర్శించి అప్పటి ఆ కాలం నాటి సమాజం, సంస్కృతి, కళలు, అలాగే ప్రజల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత, వాణిజ్యపరమైనటువంటి విషయాన్ని వివరిస్తూ రాసిన గ్రంథాలున్నాయి. ఇటువంటి విదేశీ రచనకు ఉదాహరణ మెగస్థనిస్ రాసినటువంటి ఇండిక. ఇవి సాహిత్య వనరులు. ఇక పురావస్తు అవశేషాలు, శాబ్దిక వనరులకు వెళ్లే ముందు మన దేశ చరిత్రను తెలుసుకోవడానికి లేదా చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు రెండు రకాలు. ఒకటి ప్రాథమిక వనరులు, రెండు ద్వితీయ వనరులు. ప్రాథమిక వనరులు అంటే ఆ కాలానికి చెందినటువంటి ఇప్పటికి దర్యాప్తులు లభించినటువంటి వనరులు. అవి పురావస్తు శాస్త్ర పరిధిలోకి వచ్చేటువంటి దేవాలయ అవశేషాలు, అలాగే ఆ కాలంలో వ్రాయబడిన సాహిత్య రచన. చరిత్ర బోధించే ఉపాధ్యాయుడిగా మీరు చాలా సాహిత్య వనరుల గురించి తెలుసుకుని ఉండాలి, మరియు సమాజంలో ఆ సమయంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. అప్పట్లో మీకు ప్రయాణ ఖాతాలు, అదే పర్యాటకులు రాసినటువంటి గ్రంథాలుంటాయి. ఇందాక చెప్పినట్టుగా మెగస్థనిస్ రాసినటువంటి ఇండిక గ్రంథం, అలాగే పాహియా అనే ఒక రచనలు, హర్షుని కాలంలో వచ్చిన యూయాన్ సాంగ్ రాసినటువంటి రచనలు ఆ కాలం నాటి అనేక విషయాలు మనకు వివరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మౌఖిక వనరుల గురించి నేర్చుకుందాం. మౌఖిక వనరులు ఏమైనా ఉంటాము, శాబ్దిక రచన ఉంటాము. శాబ్దిక అంటే నోటి ద్వారా చెప్పు. మన స్వతంత్ర పోరాటం వంటి అనేక ఉద్యమాలు చరిత్రలో జరిగే ఉంటాయి, మీరు వినే ఉంటారు. ఉదాహరణకి క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా ఉంటారు. వీరిని మనం స్వాతంత్ర సమరయోధులు అంటాం. అంటే స్వతంత్ర పోరాటంలో గాని, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాని, ఉప్పు సత్యాగ్రహంలో గాని, సహాయ నిరాకరణలో గాని పాల్గొని ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి అనుభవాలని కూడా ప్రాథమిక వనరుల కిందకు వస్తాయి. అంటే ఈ యొక్క శాబ్దిక వనరులు భావోద్వేగ సంబంధాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే వాళ్ళు చెబుతున్నప్పుడు ఆ కాలంలో వారు అనుభవించినటువంటి అంశాలని మనకి పూసగుచ్చినట్టు వివరిస్తూ ఉంటారు. ఆ కాలంలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడే అధికారిక రికార్డులు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం వద్ద గాని, లైబ్రరీలో గాని, ఫైల్ రూపంలో, సీడీల రూపంలో భద్రపరచబడున్నాయి. ఎందుకంటే మన దేశం 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత
అప్పటి జాతీయ నాయకులు ఢిల్లీలో మాట్లాడిన మాటల్ని మనం ఈ రోజు గుర్తు చేసుకుంటాము. మనకి వాట్సాప్ లో వీడియోలు వస్తున్నాయి. సో ఇవన్నీ రికార్డులుగా ఉన్నాయి. ఇప్పుడు మనలో చాలా మంది, మన మీరు కూడా అనేక విషయాల్ని అనుభవిస్తున్నటువంటి లేదా వ్రాయాలనుకుంటున్న కాలం గురించి వ్రాస్తారు, వ్రాస్తున్నారు కూడా. ఇవి మనకి ఆధారాలుగా వచ్చే తరానికి లభిస్తాయి. కాబట్టి మనం ఒక కాలాన్ని గురించి లేదా ఒక మూలాన్ని సంప్రదించినప్పుడు ప్రాథమిక వనరు ద్వితీయ వనరుగా మారిపోతుంది. అంటే ఒక విషయం మనం చర్చించినప్పుడు ఆ చర్చించిన విషయాన్ని వేరొక వ్యక్తి చర్చించినప్పుడు అది ఆయనకి ద్వితీయం అవుతుంది. ఈ విధంగా ఒక వనరుని మనం ప్రాథమిక వనరు అంటే అది వ్యక్తులను దాటి వెళ్లేసరికి ద్వితీయ వనరుగా మారిపోతుంది. ఇవన్నీ కూడా చరిత్రకు ఆధారాలు చెప్పుకోవచ్చు. అయితే ప్రాథమిక ద్వితీయ వనరుల యొక్క న్యాయమైన రూపాలు ఆ కాలం నాటి సమగ్ర రూపాన్ని, అంటే ప్రాథమిక వనరు గాని ద్వితీయ వనరు గాని ఒక కాలానికి సంబంధించి ఉందంటే ఆ కాలం నాటి సమగ్ర రూపాన్ని మనకి అందిస్తుంది. సమాజం ఎలా ఉంది, ఏ విధంగా అప్పటి కాల పరిస్థితులు ఉన్నాయి తెలుస్తాయి. చరిత్రకు అంతం లేనందున మీరు ఎంతైనా చదువుకోవచ్చు. మీరు మంచి పాఠకులైతే అనేక వనరులు చరిత్రకు సంబంధించి మనకు లభిస్తూ ఉంటాయి. ఈ కృత్యాలు చేసిన తర్వాత మీరు ఈ వనరుల గురించి ఒక అంచనాకు వస్తారు. అంటే వనరుల గురించి మీరు విమర్శనాత్మకంగా పరిశీలించగలరా, లేదా మీ సొంత మాటల్లో వీటి గురించి ఇంకొంచెం ఎక్కువగా రాయగలరా, లేదా గతానికి వర్తమానానికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయగలరా. వనరులు విషయాన్ని ఆసక్తికరంగా మార్చుతాయి. వనరులు గతాన్ని వర్తమానంతో అనుసంధానించడం వల్ల, అలాగే గత కాలం గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్నప్పుడు ఈ వనరుల్ని ఉపయోగించి గతానికి వర్తమానానికి సంబంధాన్ని ఏర్పాటు చేసి తద్వారా మనకున్నటువంటి ఆలోచనని పెంచుకోవడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి, అలాగే మనకున్న ఉత్సుకతను దాటి వనరుల్ని ఉపయోగించుకుని గతాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఆశయాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.